హాయ్ అండి ఈరోజు మేఫైర్ హోటల్కి వచ్చాము ఒక టూ డేస్ ఇక్కడ స్టే చేద్దామని ఇంక అందులో మా బుడ్డి గడి బర్త్డే కూడా ఉంది వాడి కోసం అని చెప్పి తీసుకొచ్చాము ఒక టూ డేస్ ఉండడానికి మేము వచ్చి కూడా ఆల్రెడీ వన్ డే అయిపోతుంది సెకండ్ డే నేను హోటల్ ఒకసారి చూపిద్దామని చెప్పేసి మొత్తం వీడియో షూట్ చేస్తున్నాను వాళ్ళని అడిగితే తీసుకోమని కూడా అన్నారు ఇంకెదురుకు వచ్చేసి రిసెప్షన్ రాగానే ఎంట్రన్స్లో వీళ్ళైతే ఎంత మంచిగా రిసీవ్ చేసుకుంటారంటే రాగానే కార్ డోపెన్ డోర్ ఓపెన్ చేసేసి లగేజ్ మొత్తం వాళ్ళే లోపల పెట్టేస్తారు ట్రాలీస్ ఉంటాయి దానికి సపరేట్గా ఉంటారనమాట ఎవరు వర్క్ వాళ్ళే చేస్తారు ఇక్కడ డోర్ ఓపెన్ చేయడానికి ఒకళ్ళు ఉంటే ఇంకా మనల్ని రిసీవ్ చేసుకోవడానికి ఎంట్రన్స్లో ఇంకొకళ్ళు ఉంటారు మన లగేజ్ లోపల పెట్టడానికి ఇంకొకళ్ళు అట్లా ప్రతి దానికి ఇక్కడ మంచిగా వాళ్ళు ఉన్నారనమాట ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా మేము లోపలికి ఎంటర్ అవ్వగానే మా లగేజ్ కూడా వాళ్ళే లోపల పెట్టేశారు ఆల్రెడీ మా హస్బెండ్ వచ్చేసి రూమ్ బుక్ చేశారు ఇది సెకండ్ డే అని చెప్తున్నా కదా ఆల్రెడీ ఫస్ట్ డే నేను వీడియో తీయలేదు ఇంకా ఎక్కడ చూసినా కూడా ఈ హోటల్ మొత్తం కూడా ఒక మంచి అంటే స్టాచ్యూస్ చాలా బాగా పెట్టారు ఏదో కస్టమైజ్ చేసి చేయించినట్లు చాలా బాగున్నాయి అనమాట అవి కూడా అంతా చైనీస్ జాపనీస్ నుంచి తెప్పించినట్టున్నారు ఇంకా అవి అన్నీ డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి ఒక్క రెండు అడుగులే కానీ మళ్ళీ చైనీస్ డ్రాగన్ ఉంది ఇక్కడ చూసారా అట్లా అనమాట ప్రతిదీ కూడా మంచిగా డిజైన్ చేసి పెట్టించుకున్నారు ఇంక ఈ హోటల్లో ఒక డే ఉండడానికి ఫిఫ్టీన్ థౌసండ్ అనమాట మాకైతే ఫోర్టీన్ థౌజండ్ పడింది ఎందుకంటే ఎంసీఎల్ అని చెప్పేసి కొంచెం కన్సెషన్ డిస్కౌంట్ ఇచ్చారు ఇక అందుకని మాకు కొంచెం తక్కువ కాకపోతే ఎంత నీట్గా అంటే చాలా బాగుంది ఎక్కడ కూర్చోవాలన్నా కూడా మంచి ఆహ్లాదంగా బ్యాక్గ్రౌండ్ నుంచి ఒక మంచి మ్యూజిక్ వస్తుంది చైనీస్ది అంటే మీరు చూసే ఉంటారు చైనీస్ మ్యూజిక్ వినే ఉంటారు ఎంత ఆహ్లాదంగా ఉండిద్దో ఇంకా అవన్నీ మంచిగా ఆహ్లాదంగా ఉంటుంది అనమాట ఎక్కడ కూర్చున్నా కూడా మంచిగా రిలాక్స్ అవ్వచ్చు టూ డేస్ మంచిగా మేమైతే తినడం రిలాక్స్ అవ్వడం ఇదంతా తిరగడం హోటల్ అంతా ఇంక ఇదే పనిలో ఉన్నామన్నమాట మా హస్బెండ్ అయితే ఇంకా ఆఫీస్ పని మీద తన మీటింగ్స్కి వెళ్ళేవాళ్ళు మేమైతే తినడం ఈ హోటల్ మొత్తం తిరగడం ఇంకంతే ఇక్కడ ఉంటారు కదా సర్వీస్ బాయ్స్ కానీ ఎవ్వరూ కూడా మనం ఎక్కడ ఏది కావాలని అడిగినా కూడా పాపం వెంటనే రెస్పాండ్ అయ్యి వెంటనే తీసుకొచ్చిస్తారు అంత మంచిగా ఉంటుంది ఇంక ఇదంతా కూడా బార్ అనమాట లోపల బార్ ఉంది ఇది కూడా చాలా బాగుంది కొంచెం ఎంజాయ్ చేయాలనుకున్న వాళ్ళకి ఇంకా మంచి రిలాక్స్డ్ ప్లేస్ అనమాట ఇది అయితే సూపర్గా ఉంది ఇక్కడ ఏదైనా కూడా మీరు ఆర్డర్ చేస్తే టేబుల్ దగ్గరికి వాళ్ళు తీసుకొచ్చిస్తారు అసలు ఎంత డీసెంట్గా చాలా బాగుంది అసలు ఇంక ఈ బార్ ఏరియా కూడా నేను ఒకసారి వీడియో తీసుకుంటాను అని చెప్పేసి అడగగానే వాళ్ళు ఓకే అన్నారు ఇంక అందుకని చెప్పేసి నేను లోపలికి వచ్చేసి జస్ట్ అలా వీడియో షూట్ చేసుకున్నాను ఇది డే టైం కాబట్టి మేబీ ఎవరు లేరు అనుకుంటా మామూలుగా అయితే ఇక్కడ చాలా బాగుంది అంటే ప్రశాంతంగా పీస్ఫుల్గా కూల్గా మనకి రిలాక్స్ అవ్వడానికి మంచి ప్లేస్ అని చెప్పొచ్చు ఇంకా మా వాడి ఇక్కడ ఫొటోస్కి ఫోజులు ఇస్తున్నాడు ఎక్కడికి వెళ్ళినా కూడా ఫొటోస్కి అయితే మంచిగా ఫోజులు ఇస్తాడు మంచిగా ఎంజాయ్ చేస్తున్నాడు స్కూల్ అంటే ఉంటుంది మావాడికి మా వాడికి అసలు ఇంక ఇక్కడ ఎంజాయ్ చేయడం వంత అయితే స్కూల్కి వెళ్ళేటప్పుడు వేరేలా ఉంటుంది సీను ఇంకా తర్వాత వచ్చేసి చెప్పాయి కదా ఎక్కడ చూసిన చైనీస్ సింబల్స్ ఉంటాయని ఇక్కడ అలా మంచిగా డిజైన్ చేయించుకున్నారు వీళ్ళకి ఇలాంటి హోటల్స్ వచ్చేసి ఒక ట్వంటీ హోటల్స్ ఉన్నాయట ఈ ఇక్కడే సో అందుకని చెప్పేసి ప్రతి హోటల్ కూడా ఒక డిఫరెంట్గా చాలా బ్యూటిఫుల్గా ఉంది అసలు ప్లేస్ అయితే ఇంక ఇదంతా వచ్చేసి వరండా కారిడార్ అనమాట నేను కారిడార్లో నుంచి తీసుకుంటూ వెళ్తున్నాను పక్కన ఏమున్నాయి సైడ్స్ ఏమున్నాయని వర్కర్ స్టాచ్యూ వచ్చింది నాకైతే ఆ పేరే గుర్తులేదు మా పాప చెప్తుంది నేనైతే ఇంకా షాక్ అయ్యా నాకే గుర్తులేదు ఏంటి అని తర్వాత వచ్చేసి ఇక్కడ స్పా జిమ్ జాగింగ్ అన్నీ ఉంటాయి స్పా అయితే స్టార్టింగ్ వచ్చేసి ఫోర్ థౌజండ్ ఉంది ఇప్పుడు నేను చూపిస్తున్నంతా కూడా ఒక పార్ట్ మాత్రమే ఒక ఏరియా మాత్రమే చూపిస్తున్నాను అంటే ఒక సగం భాగం మాత్రం ఇంకా ఇక్కడ అక్వైరి అని ఫిష్ అయితే చాలా వెరైటీస్ ఉన్నాయి అసలు అందులో అయితే ఇంకా తర్వాత వచ్చేసి ప్రతి ప్లేస్కి ఒక మంచి స్టాచ్యూ పెట్టారు ఇంకా దాన్ని గూగుల్ గూగుల్ చేసుకొని చూసుకునే సరికి తరిపోతుంది అసలు ఇది ఏం స్టాచ్యూ ఎక్కడి నుంచి బయటకొచ్చారు ఇట్లా మేము నెక్స్ట్ డే రోజు ఇక్కడ ఒక మాలిక్ని అడిగితే చెప్పారనమాట వేరే కంట్రీస్ నుంచి డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి తీసుకొచ్చి పెట్టారని వాళ్ళ అంటే ఎవరైతే ఓనర్ ఉన్నారో తనకి బాగా ఇష్టం అని చెప్పి ఇంకా అందుకని చెప్పేసి ఎక్కడ చూసినా స్టాచ్యూస్ మంచి మంచి డిజైన్ డిజైన్ సోఫా సెట్స్ మంచిగా రిలాక్స్ అవ్వడానికి మంచిగా ఉంటాయి అనమాట ఎక్కడ చూసినా సరే చూడండి ఎంత బాగుందో ఎక్కడ చూసినా ఏదో ఒక స్టాచ్యూ అయితే కంపల్సరీ ఉంటుంది ఆ స్టాచ్యూస్ పేర్లే మనకు తెలియదు కానీ కాకపోతే నీట్గా డిజైన్ చేసి పెట్టారు ప్రతి ప్లేస్లో కూడా ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా ఇక్కడ ఆడుకోవడానికి పిల్లలకి ఎంజాయ్ చేయడానికి చాలా కంఫర్టబుల్గా ఉంది ఇంకా స్నో వైట్ అట ఇక్కడ మా పాప చెప్తుంది స్నో వైటో కాదో నాకైతే అంత ఎగ్జాక్ట్గా తెలియదు కాకపోతే పక్కన లాఫింగ్ బుద్ధ ఇంక ఇటు పక్కన ఇంకెవరో ఉన్నారు భలే ఉంది ఇంకా హోటల్ అంతా కూడా లాగూన్ అన్నారు కదా అందుకని చెప్పేసి ఎక్కడ చూసినా చిన్న చిన్న ఫౌంటైన్స్ ఉన్నాయి ఇంకా చాలా బ్యూటిఫుల్గా డెకరేట్ చేశారనమాట అవి కూడా అంటే మొత్తం కూడా న్యాచురల్గానే ఏది కూడా ఆర్టిఫిషియల్ కాదు అన్నీ న్యాచురల్గా ఉన్నాయి ఇంకా ప్రతి ప్లేస్కి సోపాలు ఎక్కడ చూసినా సరే మనం కూర్చొని రిలాక్స్ అవ్వడానికి ఇంక ఇక్కడ చూడండి ఎక్కడ చూసినా బుద్ధుని బొమ్మలు చాలా క్యూట్గా పెట్టారనమాట బుద్ధుని బొమ్మలు ఇంకా దాని పక్కన ఇంకా డెకరేషన్కి సంబంధించి ఇంకా ఏమేమో చాలా వెరైటీస్ అనమాట అసలు ఈ బొమ్మ అయితే ఏంటో కూడా నాకు అర్థమే కాలేదు అసలు గూగుల్ చేద్దామన్నా కూడా ఏంటది అనేది లేదు ఇంకా తర్వాతకి వచ్చేసి ఈ లోపల చూపిస్తుంది ఒక ఎత్త అయితే బయట ఇంకొకలాగా ఉంది అనమాట బయట గార్డెన్ కానీ ఇంకా అవన్నీ ఇది వచ్చేసి మా రూము రూమ్ కీస్ లేవు నా దగ్గర మా హస్బెండ్ దగ్గర ఉండిపోయాయి ఇంక ఈ బయటంతా కూడా ఇక్కడ వెరైటీ వెరైటీ అంటే ఫ్లవర్స్తో కానీ ఫ్లవర్స్ లేవు ఓన్లీ ప్లాంట్స్తో కానీ అలా డెకరేట్ చేసి పెట్టారు ఒక పౌంటైన్ దాని చుట్టూ చెట్లు ఇంకా ఏవేవో స్టాచ్యూస్ ఇలా ఇలా డిజైన్ చేసి పెట్టారు హోటల్ అంతా కూడా నేను ఒక ఒక లైన్ మాత్రమే షూట్ చేశాను ఇంకా ఇక్కడ ఆడుకోవడానికి టేబుల్ టెన్నిస్ అని టీ ఇంకా వేరే వేరే వెరైటీస్ చాలా గేమ్స్ కూడా ఉన్నాయన్నమాట ఇండోర్ గేమ్స్ అన్నీ పెట్టారు ఒక్కొక్క హాల్లో ఒక్కొక్క ఇండోర్ గేమ్ పెట్టారు ఈ గేమ్ ఏంటో నాకు కూడా తెలియదు కాకపోతే ఇక్కడైతే పెట్టున్నారు ఇక్కడ కూడా బుద్ధ విగ్రహం చూడండి ఎంత పెద్దగా ఉందో ఇంకా అలా ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క విధంగా డిజైన్ చేసి పెట్టారు హోటల్ అంతా కూడా మా పిల్లలైతే తీసుకొచ్చినందుకు ఎక్కడా కూడా విసిగిచ్చకుండా చక్కగా ఆడుకున్నారు మంచిగా ఎంజాయ్ చేశారు ఫుడ్ ఐటమ్స్ అయితే ఇంకా తినగలిగినంత తిని ఇంకా వాళ్ళకి సరిపడినంత ఇంతకుముందు ఏంటంటే మాకు చాలాసార్లు ఎక్స్పీరియన్స్ అయింది హోటల్స్లో ఉన్నప్పుడు వీళ్ళకి వామిటింగ్స్ అవడం ఫీవర్ రావడం అలా ఉండేది ఇంక ఇక్కడ ఏంటంటే లిమిటెడ్ ఫుడ్ మీకు ఎంత తినగలిగితే అంతే తినండి అని చెప్పేసి బయట ఫుడ్ కాదు కాబట్టి ఈసారి మంచిగా బాగున్నారు ఇద్దరు లేదంటే ఎప్పుడు కూడా మేము ఎక్కడా వెకేషన్కి వెళ్ళినా కూడా వీళ్ళిద్దరు ఫీవర్ కానీ వామిటింగ్స్ కానీ అయ్యాయి మంచిగా ఎంజాయ్ చేశారు నాకైతే మంచిగా రిలాక్స్డ్గా అనిపించింది ఇంట్లో ఉండి ఎప్పుడు కుకింగ్ చేసుకుంటా లోపల లోపలే ఉండే వాళ్ళకి ఇలాంటిది మంచిగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది మనం రిలాక్స్ అవ్వడానికి కానీ ఒక రెండు రోజులు మనం కుక్ చేయకుండా రిలాక్స్ అవ్వడానికి కానీ చాలా బాగుంటుంది ఇలాంటి ప్లేసెస్కి వచ్చినప్పుడు నాకైతే ఫస్ట్ టైం ఒక మంచి ప్లేస్కి వచ్చాము మంచిగా ఎంజాయ్ చేసాము అనిపించింది ఇంకా పిల్లలు ఎంజాయ్ చేస్తుంటే హాయిగా చూస్తూ కూర్చున్నా నేను ఇక మా వాడైతే స్విమ్మింగ్ అయితే చేస్తాడు కానీ స్విమ్మింగ్ పూల్ కావాలి అంటాడు కాకపోతే అందులో దిగిన తర్వాత ఏమి ఎంజాయ్ చేయడు ఇంకా కాకపోతే ఆ వాటర్లో మునగడం బుడుగు బుడిగా అని చెప్పి అది దప్ప ఏం చేయడు ఇంకా తర్వాత వచ్చేసి ఇక్కడ ఫిష్ యాక్వైరీ ఉందని చెప్పాను కదా అందులో వచ్చేసి వెరైటీ వెరైటీగా ఉన్నాయి అనమాట ఫిష్ అయితే ఇంకా ఇక్కడ కూడా మా వాడు ఫోజులు ఇవ్వడం స్టార్ట్ చేశాడు ఇంకా వాడికి ఎక్కడికి వెళ్ళినా ఒక ఫోటో అయితే తీయాలి మంచిగా ఫోజ్ ఇస్తాడు మా పాపకి అంత ఇంట్రెస్ట్ ఏమి ఉండదు పాపం తనైతే ఇంకెక్కడికి వెళ్ళినా ఆడుకోవడమే ఆడుకోవడం మెయిన్ ఇంపార్టెన్స్ అనమాట ఫస్ట్ ప్రయారిటీ ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా ఎగరాలి గెంతాలి ఆడుకోవాలి ఇది ఇది లేదు అంటే పిచ్చ బోర్ కొట్టిద్ది మా వాళ్ళకైతే ఇంకా వాళ్ళ వెనక ఇంకా నేను వెళ్తాను ఇంక ఇక్కడ ఒక ఫిష్ అయితే ప్రెగ్నెంట్ అట ఇది ఇక్కడ ఉంది కదా గోల్డెన్ ఫిష్ లాగా ఈ ఫిష్ ప్రెగ్నెంట్తో ఉందట మా పాప చెప్తుంది పాపం ఫుడ్ ఉంటే బాగుండు మమ్మీ తీసుకొచ్చేద్దాము అంట కాకపోతే మనం వేసే ఫుడ్ అయితే ఏదో అని చెప్పాను ఇంకా తర్వాతకొచ్చేసి వచ్చేసి ఈ ఫిష్ ఎక్వైరియం చూసిన తర్వాత ఈ పక్కనే ఇంకొకటి ఏంటంటే బోటింగ్ ఉంది ఇంకా అది కూడా వదిలిపెట్టడం ఎందుకని చెప్పేసి ఆ బోటింగ్ కూడా చూసేసాము హోటల్ లోపలే మనం ఎక్కడ బయటికి వెళ్లకుండా అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి ఇంకా మనం ఎక్కడ కావాలంటే అక్కడ తిరగచ్చు పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ చేయడం హోటల్ అంతా తిరగడం మళ్ళీ ఆఫ్టర్నూన్ లంచ్కి వెళ్ళడం హోటల్ అంతా ఒక రౌండ్ వేయడం అంటే రోజుకి ఒక్కొక్క సైడ్ అనమాట అన్ రోజు ఒకటే ప్లేస్ కాదు రోజుకి వేరు వేరు ప్లేసెస్ అనమాట అలా తిరిగాము ఇంకా ఇక్కడ ఒక పెద్ద ఫ్లైట్ని తీసుకొచ్చి పెట్టారు అది కూడా అంటే మామూలుగా క కన్స్ట్రక్ట్ చేశారనుకుంటా అది ఇంక ఇక్కడ వచ్చేసి బోటింగ్ ఉంది ఈ వాటర్ అయితే అంత బాగాలేదు కానీ కాకపోతే కాసేపు అలా రిలాక్స్ అవుదామని చెప్పేసి బోటింగ్కి వెళ్ళాము బోటింగ్కి వచ్చేసి ఎంతమంది అయినా కూర్చోండి ఫోర్ మెంబర్స్కి త్రీ హండ్రెడ్ రూపీస్ అట హాఫ్ అన్ అవర్ తిప్పుకొని వస్తాము అని చెప్పేసి అని అడుగుతాను ఇంకా అందుకని చెప్పేసి కాసేపు బోటింగ్ కూడా ఎంజాయ్ చేద్దామని చెప్పేసి బోటింగ్ కూడా వెళ్ళాము మా హస్బెండ్ అయితే రాలేదు మా పాప పాకెట్ మనీ సేవ్ చేసుకొని ఆ డబ్బుల్ని కొంచెం తెచ్చుకుంది తను ఎక్కడైనా షాపింగ్ మాల్కి వెళ్ళినా దేనికన్నా వెళ్ళినా తను కొనుక్కోవడానికి మీకు చూసారు కదా ఇప్పుడు పాకెట్లో నుంచి తీసిచ్చింది కదా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నాకు తెలియని కూడా తెలియదు తను డబ్బులు తెచ్చుకుందని అంతట తానే తెచ్చుకుంది ఇక్కడ ఏంటంటే మీరు రూమ్కి రాయినా సార్ అని చెప్పేసి అంటే మా హస్బెండ్ రూమ్కి వద్దు డైరెక్ట్గా మనీ పే చేస్తాం క్యాష్ అంటే అప్పుడు మా పాప డబ్బులు తీసింది మేము డబ్బులు తీసుకురాలేదంటే చూసారా అసలు ఈ జనరేషన్ పిల్లలు ఎంత ఫాస్ట్ ఉన్నారంటే అంత ఫాస్ట్ అసలు ఇక్కడేమో ఈ సైడ్ కనిపిస్తున్నాయి కదా కాటేజెస్ అవి వచ్చేసి పెద్ద పెద్ద కాటేజెస్ అందులో ఒకటి ఒకటి వచ్చేసి సిక్స్టీ థౌజండ్ ఇంకా ఇంకొకటి వచ్చేసి నైంటీ థౌజండ్ అలా టూ టైప్స్ ఉన్నాయట పర్ డే వచ్చేసి ఇంకా అందులో స్విమ్మింగ్ పూలు ఇంకా వచ్చేసి స్పెషల్గా చెఫ్స్ ఉంటారు ఇంకా మీకు ఏది కావాలన్నా కూడా అందులో ఇంకా స్పెషల్ అనమాట ఇంకా అట్లా ఒక విల్లా తీసుకుంటే ఇంకంతా స్పెషల్ ఇంకా ఏదన్నా కానీ మొత్తం వాళ్ళే దగ్గరుండి చూసుకుంటారు ఇంకా అన్నీ మీకు ఏది కావాలంటే అది వండడం కానీ సర్వ్ చేయడం కానీ ప్రతిదీ కూడా అలా ఉంటుందన్నమాట లోపలంతా కూడా అవి కూడా ఆల్రెడీ బుక్ అయిపోయి ఉన్నాయి అమ్మో అంత కాస్ట్లీ పెట్టి ఎవరు తీసుకుంటారు రా బాబు అనుకున్నా నేను కాకపోతే అవి కూడా ఖాళీ లేవట మొత్తం హోటల్లో వచ్చేసి నైంటీ రూమ్స్ ఉన్నాయి అందులో సిక్స్టీ వచ్చేసి నార్మల్ రూమ్స్ అంటే ఫర్ డే ఫిఫ్టీన్ పే చేస్తామన్న కదా అలాంటివి ఇంకా మిగతా వచ్చేసి విల్లాస్ అనమాట సిక్స్టీ థౌసండ్ నైంటీ థౌసండ్ అవి అయితే అవి అసలు ఎప్పుడు ఖాళీగా ఉండనే ఉండవట ఎప్పుడు బుక్ అయ్యే ఉంటాయట నేను అనుకున్న బాబ్రోయ్ అవి కూడా ఇంత డబ్బులు బెడ్ పే చేసేవాళ్ళు అంటే ఇంత డబ్బులు బెడ్ ఇక్కడ ఉంటారా అని నాకైతే భలే ఆశ్చర్యం అనిపించింది ఒక డేకి ఫిఫ్టీన్ థౌసండే పే ఫిఫ్టీన్ థౌజండ్ పే చేయడమే వాము ఎంత డబ్బా అనిపించింది కానీ నైంటీ థౌసండ్ పే చేసి ఉండేవాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ కాకపోతే వాళ్ళకంతా ఇంకా స్పెషల్ సర్వీస్ ఉంటుంది మామూలుగా ఉండే వాళ్ళకే చాలా స్పెషల్ అంటే ఇంకా అక్కడ ఉండే వాళ్ళకి ఇంకా స్పెషల్ అంత ఇంకా ఇక్కడ ఏది యూస్ చేసినా కూడా సెకండ్ టైం అది రిపీట్ అవ్వట్లేదు అనమాట ఇంక అంత బాగుంది నేను మా రూమ్ టూర్ కూడా చూపిస్తాను అందులో కూడా నిజంగా చెప్పకూడదు కానీ ఆఖరికి స్లిప్పర్స్ యూస్ చేసినా కూడా అవి మళ్ళీ వేరే వాళ్ళకి రిపీట్ చేయరట అవి తీసేస్తారట అంత కాస్ట్లీ అనమాట కాకపోతే హోటల్ అయితే నాకు చాలా బాగా నచ్చింది కొంచెం డబ్బులు పోతే పోయినాయి కానీ మంచిగా టూ డేస్ బాగా ఎంజాయ్ చేసాము అనిపించింది అనమాట ఇంకా మేమైతే బోటింగ్కి వెళ్ళాము ఈ బోటింగ్లో రివర్ మధ్యలో ఇంకొక టెంపుల్ ఉంది శివుని టెంపుల్ కాకపోతే నేను అక్కడ కెమెరా తీసుకెళ్ళలేదు ఈ ఒడ్డును మా హస్బెండ్ నుండి షూట్ చేస్తూ ఉన్నారు ఆ చివరి వరకు అక్కడ కనిపిస్తుంది కదా అక్కడ టెంపుల్ ఉంది ఇంకా తర్వాత వచ్చేసి ఒకసారి ఆ టెంపుల్ దగ్గర కూడా ఆగేసి దర్శనం చేసుకొని బయటకు వచ్చేసాము టూ రౌండ్స్ అయితే వేశారనమాట దీంట్లో వాటర్ అయితే అస్సలు బాగాలేదు నిజం చెప్పాలంటే కాకపోతే ఈ వాటర్ కూడా ఇది ఒక స్పెషల్గా వాళ్ళు చేసుకున్నదనమాట చెరువులాగా అంటారు కదా అట్లా ఇంకా దానికి డ్రైనేజ్ సిస్టమ్ ఉందంట ఎక్కువ వాటర్ వస్తే ఆటోమేటిక్గా డ్రైనేజ్ నుంచి వదిలేస్తాం మేడం ఇంత వాటరే ఉంచుతాము ఇంతకంటే ఎక్కువ వాటర్ అయితే ఇందులో ఉంచము లోపలైతే చాలా ఫిష్ ఉంది అని చెప్పి చెప్తున్నారు ఇంక అందుకని చెప్పేసి ఈ వాటర్ ఎప్పటికీ బయటికి వదలరట ఇక వర్షం వస్తే ఎక్స్ట్రా ఉన్న వాటర్ అందులో నుంచి బయటకు వెళ్ళిపోతుంది అని చెప్పి చెప్తున్నారు కాకపోతే వాటర్ అంతా కూడా బాగా పాకుడు పట్టినట్టు అనిపించింది నాకైతే ఇంకా అందుకని వాటర్లో చేతులు పెట్టడాలు అట్లాంటి ఏం లేవు అనుకుంటారేమో కానీ వాటర్తో బాగానే ఆడుకున్నాం మేము పిల్లలు అటు ఇటు అటు ఇటు బాగా ఇసిరేసుకుంటా ఉన్నారనమాట వాటర్ ఇంకా ఫైనల్గా లాస్ట్ డే వచ్చేసి మేము రూమ్ చెక్అవుట్ చేస్తున్నాము ఇంకా టూ డేస్ తర్వాత